భారతదేశంలో అలా అందరికంటే
ఇంకా ఉన్నారు. సో వృద్ధ చాలా వృద్ధుడు అయ్యప్పన్ ఆయన, ఆయనకంటే వృద్ధ ధరువు ఆయన వృద్ధుడు. వృద్ధ ధరువు ఎవరు హిరణ్యగర్భుడు, అంటే ఈ సృష్టి కంటే ముందున్నవాడు ఆయన నుంచే సృష్టి అంతా అభివృద్ధి హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భుడు మామూలుగా పురాణ భాషలో చెప్పాలంటే బ్రహ్మదేవుడు. ఆయన అందరికంటే పెద్దవాడు. ఆయన పితామహుడు పేరు పురాణ భాషలో. వేదాంతంలో పితామహుడు అని అనుకో, వేదాంతంలో హిరణ్యగర్భుడు అని అంటారు. పితామహుడు అంటే అందరి తండ్రులకి ఆయన తండ్రి తాత పితామహుడు. సో తాతనే కాదు, ఎన్నో ఉన్నారు పితామహుడు. మొత్తానికి ఈ సృష్టికర్తకి మూలపురుషుడు ఆయన కనుక ఆయన వృద్ధ తరువు. ఆయన ఏ పరమాత్మ నుండి ఆవిర్భవించానో ఆ పరమాత్మ వృద్ధతమము తెలిసిందండి. తర్వాత ఈ వృద్ధతమత్వాన్ని ఎలా చెప్పాలంటే సర్వము కాల ప్రవాహానికి అంతర్గతంగా ఉంటుంది. యంగ్ అండ్ ఓల్డ్, యంగ్ అన్నా కాల ప్రవాహంలోనే ఉంటాడు, ఓల్డ్ అన్నా కాల ప్రవాహంలోనే ఉంటాడు. కాలం ప్రవాహంలోనే యంగ్ అండ్ ఓల్డ్ అనే భావాలు ఉంటాయి. కానీ పరమాత్మ కాలమునకు అతీతమైనది. పరమాత్మ అంటే కాలము ఉండదు. కాలం ఎప్పుడు ఉంటుందంటే మీరు కాలాన్ని తలపోసినప్పుడే కాలం ఉంది. కాలం యొక్క చిత్రం విచిత్రం ఏంటంటే మీరు కాలాన్ని గురించి తలపోయారు అప్పుడు కానీ ఉండదు. మీరు నిద్రపోతున్నారు, కాలము లేదు. నిద్ర లేచారు, కాలము లేదు. కాలము లేదు ఇంకా అప్పుడు సడన్గా గుర్తుకు వస్తుంది ఎంతైందిరా టైం అని. ఎందుకని మూడైతే మళ్ళీ పడుకోవాలి, ఐదైతే లేచేదో పుస్తకం అది చూసుకోవచ్చు. ఒకప్పుడు ఛాయ్ తాగి పుస్తకం మన వాళ్ళు ఒకప్పుడు ఛాయ్ తాగచ్చు, ఐదైతే ఛాయ్ తాగచ్చు, మూడైతే పడుకోవాలి. అందుకోసం కాలం గుర్తుకు వస్తుంది. కాలం గుర్తుకు వచ్చినప్పుడు ఏముంటుంది? కాలం నాకు తెలిసిన గుర్తుకు వచ్చేదాకా ఉండదు. దాని గురించి మీకు ఏమవసరమైంది? మెడిటల్ కేటగిరీ. కాలం అనేది మెడిటల్ కేటగిరీ. ఇప్పుడు చిన్నపిల్లలకి గడియారం తెలుస్తుంది, గడియారం ఎదుగుతుంది, గడియారం చూస్తారు కూడా. అంకెలు కూడా వచ్చు, అంకెలు కూడా వస్తాయి. పదిహేడు ఆరేళ్ళ పురాణిక అంకెలు వస్తాయి. ఒకటి రెండు మూడు నాలుగు, లేదా పెద్దముళ్ళు ఎక్కడుందిరా 11 దగ్గర ఉంది, చిన్నముళ్ళు ఎక్కడుందిరా చిన్నముళ్ళు 10 దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఎంత అయిందంటాం అంటే 11:50 అంటారు. అలా చెప్పకూడదమ్మా, చిన్నప్పుడు గంటలకి పెద్ద మూడు నిమిషాలకి అని మీరు వాళ్ళు కరెక్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు తెలియాలి. సో అలాగా అంటే అర్థం ఏంటి? మీరు చూసింది వాళ్ళు చూస్తున్నారు, కానీ మీకు తెలిసింది వాడికి తెలియట్లేదు. ఎందువల్ల? ఎందువల్ల అంటే వాడి మనస్సు ఇంకా తను ఫీల్ అవ్వలేదు. కాబట్టి కాలము అనేది మనస్సు తన్ఫీడైన మనస్సు చేతన భావన చేయబడి దాని పేరే కాలం. ఇప్పుడు చెప్పండి, మనస్సు యొక్క కేటగిరీ అవుతుందా ఉండాలి? సిమెంటల్ కేటగిరీ. మైండ్ ఆ విధంగా దాన్ని భావన చేయడానికి అలవాటు పడుతుంది. అది ఇప్పుడు మీకు మీకు దీని మీద ఉండే గవాహి అంటే సాక్ష్యం ఏంటంటే నేను ఒక్కడనే అనుకోవట్లేదా పడకుండా మా పక్క వాళ్ళు కూడా పడకుండానే అనుకుంటున్నాను. కాబట్టి సత్యము అని వీళ్ళు నేను మాత్రమే పదకొండు అనుకోవట్లేదు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా పదకొండనే అనుకుంటున్నారు. కాబట్టి కాలము ఈజ్ రియల్, ఇట్ ఈస్ నాట్ ఎ మెంటల్ క్యాటగిరీ, ఇట్ ఈస్ రియల్ అని మీరు అంటారు. మీరు అన్నారనుకోండి, దీని మీద రిప్లై ఏమిటంటే చోక గవాహి చోక అని రిప్లై. చోక అనే మాట వద్దు, అజ్ఞానికి అజ్ఞాని యొక్క సాక్ష్యం అని అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కలెక్టివ్ మెంటల్ క్యాటగిరీ అవుతుంది. కలెక్టివ్గా వాళ్ళందరూ కలిసి ఈ టైంలో ఇలా పెట్టుకున్నారు, కలెక్టివ్ మెంటల్ కేటగిరీ ఉంటుంది. మీకు అమెరికా వెళ్తే ఈ సంగతి తెలుస్తుంది. అమెరికాలో ఇది న్యూయార్క్లో టైం ఎంత? 3. కాలిఫోర్నియాకి ఫోన్ చేస్తే వాళ్ళ టైం ఎంతంటే 12 అంటాడు. ఏది ఏంటంటే ఒకే దేశంలో ఇక్కడ 3 ఏమిటి అక్కడ 12 ఏమిటి? ఇండియానా అని రాష్ట్రం ఉంటుంది మిడ్వెస్ట్లో. ఇండియానాలో టైం ముందుకి వెనక్కి జరగదు, స్థిరంగా ఉంటుంది. ఇండియానాకి ఎదురవైపు ఉన్న వాళ్ళు టైంలో ఓ గంట ముందుకు వెళ్తుంది, ఓ గంట వెనక్కి వెళ్తుంది. ఇండియానాకి అవతల ఉన్న వాళ్ళకి టైం గంట ముందు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. టైం రీ
చేసుకోవాలి. ఏమి వాటి జాబ్ట అంతా ఇట్స్ కలెక్టివ్ మెంటల్ కేటగిరీ. ఎనీవే సో పరమాత్మను ఈ మెంటల్ కేటగిరీ అయిన టైము స్పృశించాలి. ఆయన అంత వృద్ధులు ఎంత వృద్ధులు అంటే కాక బాహై అది తమ్ముడు అంటే కాలములకు కూడా ఆయన జన్మనిచ్చిన వాడు. కాలానికే జన్మనిచ్చాడంటే ఇంకా ఆయన యొక్క పెద్దరికాన్ని గురించి తెలియదు. అది వృద్ధ తమోప్రత్య ఆయన స్వయంగా అకాలుడై ఉంది. అకాల్ సత్శ్రీ అకాల్ సత్శ్రీ అకాల్ సత్శ్రీ అకాల్ అంటే వీళ్ళు కత్తి చూసేసుకుని సత్యశ్రీ అకాలం ఎందుకన్నారో వాళ్ళకి తెలియాలంటే వేదాంత క్లాస్కి రావాలి. అప్పుడే వాళ్ళకి సత్యశ్రీ అకాలం తెలుసు. సో ఎనీవే సో ఆ కాలమునకు కూడా ఆరిజిన్ కారణ స్వరూపం. కాలము కూడా కారణమైన వాడు అకాలు కాలమునకు అతీతమైన సో పరమేశ్వరుని యొక్క శక్తి కాలము అంటే పరమేశ్వరుని యొక్క శక్తి ఆ కాలముందే సర్వము సంపన్నమవుతూ ఉంటుంది. నిజంగానే ఆ శక్తి అన్నప్పుడు కాలాన్ని మీరు స్త్రీ రూపంగా భావన చేసినట్లయితే అదే కాళీ అయితే గాఢ స్త్రీలో అయితే కాళీ నీపు గౌరహ గౌరీ గౌరహ అంటే పచ్చని వాడు గౌరీ అంటే పచ్చనిది పేరు గౌరీ అంటే గౌరశబ్దాన్ని అర్థం అదే గౌరంటే అది అర్థం అదే నిజంగా. ఎనీవే సో ఉంచమత్వాత్మ సో ఆ పరమాత్మ జగత్ కారణం. ఈ సర్వము ఆ పరమాత్మే అన్నీ విదూరంగా ఉంది. ఈ సర్వము పరమాత్మలో ఉంటుంది. కృష్ణ కథం సర్వస్య బ్రహ్మత్వం సర్వము బ్రహ్మలా ఉంటుంది అన్నట్లయితే శృతి చెప్తా ఒక సమాధానం ఏమని తజ్జలాది తజ్జలాన్న అది పరం తజ్జలాన్న దాన్ని మీరు రామాన్న అన్నట్టుగా అనుకోకూడదు. జలాన్న రామం రాము రామాన్నని గోవిందని అనుకోకూడదు. ఓకే తజ్జలాన్ని ఇది అనుకుంటా తజ్జలాన్ కాలేమో ఇది తజ్జలానికి తజ్జలానికి శాంత ఉపాస తజ్జలాన్న ఓకే చూద్దాం భాషగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు తజ్జం తల్లం తదనం అని మూడు వస్తాయి. తత్ ప్రతిదానికి అనుభవిస్తుంది. జా లా అన అని మూడు ఉన్నాయి కదా దాంట్లో జా లా అన అది అఖ్యానిస్తున్నారు. తస్మాత్ బ్రహ్మణో జాతం తేజోవర్ణాదిక్రమేణ సర్వం అతః తజ్జం. ఈ జగత్తు సర్వము జగత్ అంటే సర్వం ఈ సర్వము తజ్జం. ఎలా అయితే తజ్జం తస్మాత్ జాతం తజ్జం దాని నుండి పుట్టింది. జా అంటే పుట్టడం. సో అండజ అంటే వృద్ధి నుండి పుట్టినది. సో స్వేదజ అంటే మురికి నుండి పుట్టినది. జాంటే పుట్టినది తజ్జా అంటే దాని నుండి పుట్టింది. ఆ పరబ్రహ్మ నుండి పుట్టింది జగత్తు అని కూడా ఒక క్రమం ఉన్నది. ఇప్పుడు పరబ్రహ్మయందు శక్తి ప్రకటమవుతుంది తేజస్సు. శక్తి కండెన్స్ అయ్యి శక్తి ఘనీభవించి ఫ్లూయిడ్ స్టేట్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ వస్తాయి. ఒక క్రమంలో ముందు గ్యాసెస్ వచ్చి తర్వాత లిక్విడ్స్ వస్తాయి. అది ఆపహ అప్పులు ఘనీభవించి అప్పులు అంటే నీళ్ళు ఘనీభవించి అది లిక్విడ్ స్టేట్ ఘనీభవించి భూమి వస్తుంది. అది ఈ విధంగా వాళ్ళు దర్శించుకున్నారు. తేజస్సు అప్పు అన్నము మనం చదివిన ఆరో అధ్యాయం ఆ క్రమంలో మూడు వచ్చిన తర్వాత త్రివృత్కరణం అవుతుంది. ఆ తర్వాత సమాజంతో ఆరోగ్యపరుస్తాం. కాబట్టి తేజస్సు అప్పు అన్నము అనే క్రమంలో ఈ సకల జగత్తు కూడా ఆ పరమాత్మ నుండే పుట్టినది. కాబట్టి ఈ జగత్తుకి తజ్జం అని చెప్పవచ్చు.
అది చల్లారి మళ్ళీ బంగారంతో కొంటూ చూసి. అదేవిధంగా ఈ జగత్తు కూడా ఏ క్రమంలో వచ్చిందో దానికి విలోమ క్రమంలో రివర్స్ ఆర్డర్లో వెళ్ళి ఆ పరమాత్మలో కలిసిపోతుంది. కాబట్టి లీనం ఉంటా అంటే ఇప్పుడు ఎవరైనా పోయారనుకోండి, పోయారు అంటే పోవడం ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి ఇంకో ఊరు వెళ్ళారు ఏమో, దీనికోసం వచ్చింది ఏ ఊరు వెళ్ళారు, స్వర్గానికి వెళ్ళారు వచ్చింది. ఇక్కడ పంటలు పడిపోయిన స్వర్గానికి వెళ్ళారు అందరికీ కావాల్సింది లేదా పరమాత్మలో కలిసిపోయినారు మంచిదిగా. ఎందుకు రెస్పెక్ట్ డిజైర్ పోతుంది. ఎనివే ఇక్కడ కూడా ఈ జగత్తు వాస్తవంలో పరమాత్మ నుండే ఆవిర్భవించినది కనుక మళ్ళీ పరమాత్మలో విలీనమవుతుంది. అనగా తద ఆత్మతయా శిష్యతే, శిష్యత అంటే కలిసిపోవడం. నెక్లెస్ని మీరు తనిఖీ చేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, నెక్లెస్ ఆ బంగారపు రూపంగా కలిసిపోతుంది. నెక్లెస్ యొక్క క్రింది భాగం ఏమవుతుంది, బంగారంలో కలిసిపోతుంది. మధ్య భాగం ఏమవుతుంది, బంగారంలో కలిసిపోతుంది. ఉపరి భాగం ఏమవుతుంది, బంగారంలో కలిసిపోతుంది. అదేవిధంగా శిష్యత అంటే కలిసిపోతుంది, కలిసిపోతుంది. శ్లేష అంటే కలిసిపోతుంది. అలాగే ఈ జగత్తు కూడా అదే విలోమ క్రమంలో ఆ పరమాత్మలో విలీనమైపోవు అంటే పరమాత్మలో కలిసిపోయి పరమాత్మయే మిగులుతుంది. ఆ విధంగా కలిసిపోతుంది. ఇంకా మళ్ళీ పరమాత్మ ఉన్నాడు ఆయన బంగారు జరుగుతుంది అలా ఉన్నది, ఇంకా పరమాత్మ రూపంగా కలిసిపోతుంది. ఇప్పుడు బంగారం ఉన్నది దానికి అటు దాని లోపల నెక్లెస్ ఉంది అని అనుకుంటారు. అలాగే ఈ జగత్తు కూడా విలీనమగును, ఇది లీనమగును అంటే ఆయన ఈశ్వరునిలో ఐక్యము చెందినాడు అన్నారు అనుకోండి. అర్థమేంటి, ఇంకా ఈశ్వరుడు కంటే వేరే లేనమే దాని ముఖం చూస్తున్నది వస్తుంది. జీవేశ్వర ఐక్యమే తప్ప ఎవరన్నా పోయినప్పుడు ఆయన ఈశ్వరులో ఐక్యము చెందినాడు అన్నారు అంటే ఈశ్వరుడు కలిసిపోయాడు. లేదంటే ఈశ్వరుడు కలిసిపోవాలండి, జీవుడు కదా ఈశ్వరుడు కంటే వేరే ఉంటాడు, అంటే వచ్చి ఈశ్వరుడు అర్థమైన దూరంలో ఎక్కడో దచ్చాడుతో ఉంటాడు నిజంగా అయితే అది అంగీకారం కాదు. అక్కడికి తజ్జం తల్లం అయింది. ఇంకా అనితి అంటే ఇది భగతిలాగే ఇటు వచ్చి ఈ వస్తుంది. అనా అనా అనే ధాతు చేష్ట. ఇప్పుడు స్వమితి అని ఉంది, స్వపధాతు. స్వపధాతు అయినప్పుడు లట్టు ప్రథమ పురుష ఏకవచనానికి ఈ వస్తుంది. స్వపితి స్వపత స్వపతి స్వపిషి స్వపథ స్వపథ స్వపిని స్వహ స్వమహ ఊళ్ళో వస్తుంది. సో చూద్దాం దాన్ని నేను కూడా వ్యక్తం చేస్తాను. ఆ మొదటి మూడింటికి వాటికి ఈ వస్తుంది, అలాగే ఈ అనీతి, అలాగే ప్రాణితి. అనితియే ప్రాణితి, అనీతి అంటే అనచేష్టాయా అనే ధాతు. కాబట్టి అనీతి అంటే అర్థమవుతుంది. సో చేష్టతే అదే కదా అంటున్నారు శంకరులు. అనితి రా ఉపసర్గ పెట్టుకోండి. ప్రాణము అనే పదం అనా నుంచే వచ్చింది. అనా అనే ధాతు నుంచే రా ఉపసర్గ పెడితే ఏమవుతుంది, ప్రాణ నా నా అవుతుంది. నా దంత్యము నా మూర్ధన్యం రక్షాభ్యాన మోన సమానమే అట్టుత్వాన్ని వ్యవాయేది రాకుండా రా నా అవుతుంది. ప్రాణ అయింది అదొకటి అనా అనితి రాబడితే ప్రాణితి చేష్టతే అని అర్థం. ఇది అంటే దీన్ని ఏమని చెప్పచ్చు అంటే నా సత్త నా ఉనికి పరమాత్మ ఎందుకలదు, నా చలనము కదలిక పరమాత్మ ఎందుకలదు. తరంగం ఉందండి, తరంగం ఎక్కడ ఉన్నది, సముద్రంలో ఉన్నది. ఎక్కడ కదులుతూ తరంగం కదులుతూ ఉంటే కదలదు,
కదులుతున్నట్టు కనబడుతుంది. ఫోన్ కనబడుతున్నది ఎక్కడ కదులుతున్నట్టు కనబడుతుంది? సముద్రం లేకుండా కరగట్టు కదులుతుందా? అసలు ఉంటుందా? అలాగే ఈ జగత్తు కూడా ఉంది. ఎక్కడ ఉన్నది? పరమాత్మ ఉన్నది. జగత్తు కదులుతూ ఉంది, కదులుతూ ఉంటుంది. జగత్తు ఏది స్థిరంగా ఉండదు, కదులుతూ ఉంటుంది. స్థిరంగా ఉండాలని మనిషి అనుకుంటాడు. నాకు జుట్టు తెల్లబడకూడదు, జుట్టు మోకాళ్ళు అరిగిపోకూడదు, ఏమవుతాయి? యూపీఏ గవర్నర్స్ని తీయకూడదు, ఏమవుతుంది? తీసేస్తాడు. తగిలిపోవడం అన్నది సృష్టి యొక్క లక్ష్యం. జాయతే గచ్చింది. కాబట్టి అది ఎలా కదిలిపోతూ ఉంటుంది అంటే కదలిక. కానీ కదులుతోంది కదా అని కదిలి టైంలో పరబ్రహ్మ నుంచి దూరంగా పోయి కదులుతుందా? ఇప్పుడు తరంగము పరుగులు తీసి తీసి సముద్రాన్ని విడిచిపెట్టి పైకి ఎగిరిపోయిందని చెప్పగలరా? అలా చెప్పండి. పడవ ఏం చేస్తుందంటే సముద్రంలో పరిగెత్తి సముద్రాన్ని విడిచిపెట్టి పైకి ఎగిరిందని చెప్పచ్చు. పడవ పైకి ఎగిరిపోయింది అవదే అవ్వచ్చు. కానీ తరంగము పైకి ఎగిరిపోగలదా? ఎందుకంటే అలాగే మనం కూడా ఈ జగత్తు కూడా పరమాత్మందే ఉనికి కదలిక కలిగి ఉన్నది. మరి జగత్తు ప్రళయంలో ఏమవుతుంది? మళ్ళీ పరమాత్మందే లీనమవుతుంది. తజ్జలానికి బ్రహ్మాత్మతయా శిశుకాలేషు అవిశిష్టం తద్వ్యతిరేకేణ అగ్రహణ. అసలు పాయింట్లన్నీ ఇక్కడ ఈ కార్యము కారణము కంటే అన్యము కాదు. ఎందుకంటే ఇప్పుడు నెక్లెస్ బంగారం కంటే అన్యము కాదు. ఎందుకని? నెక్లెస్ని మీరు తెలుసుకునే సందర్భంలో బంగారమును విడిచిపెట్టి నెక్లెస్ని మీరు తెలుసుకోగలుగుతారా? గ్రహించడం అంటే తెలియడం, గ్రహణం అంటే తెలియడం. బంగారమును ప్రక్కన పెట్టి నెక్లెస్ను మీరు తెలియగలుగుతారా? అంటే ఇదిగో నెక్లెస్ నేను చూస్తున్నాను, బంగారం కంటే విడిగా ఉన్నది. అలా ఏమన్నా ఇదిగో నెక్లెస్ నేను పెట్టుకున్నాను, బంగారం కంటే విడిగా ఉన్నది. అలా ఏమన్నా స్టాండర్డ్ దృష్టాంతం. చిన్నయానంద గారు ఈ దృష్టాంతం లోకానికి ఇచ్చే ఆయన దేహత్యాగం చేశారు. ఆ దృష్టాంతం ఏంటంటే ఆయన మెడలో గొలుసు చైన్, గోల్డెన్ చైన్, వాళ్ళు కూడా చైన్స్ వేసుకుంటూ ఉంటారు గోల్డెన్ చైన్. ఆ గోల్డెన్ చైన్ వేసుకుని ఆయనకి పాదాభివందనం చేశారు. ఆ పాదాభివందనం చేసినప్పుడు అది చుట్టాల నుండి బయటకు వస్తుంది ఆ బరువుకి. మళ్ళీ జాగ్రత్తగా తీసుకుని లోపల వేసుకుంటూ ఆయన స్వామిని దాని చేసి చూశారు. ఆయన ఈ చైన్ కేసు చూశాడని వీడు గమనించి, స్వామిజీ ఈ చైన్ మీకు బహుమానం ఇస్తున్నాను అంటే ఆయన ఉన్నారు, చైన్ నాకు ఎందుకు, బంగారం నాకు ఇచ్చే ఇచ్చే నేను వాడుకుంటాను, చైన్ పట్టుకుని అంటే ఆయన ఉన్నాడు, చైన్ని బంగారం నుంచి విడదీసి చూడడం కానీ విడదీసి పట్టుకోవడం కానీ సంభవం కాదు కదా. చైన్ని బంగారం నుంచి విడదీసి పట్టుకోవడమే సంభవం కాదు. విడదీసి కొన్ని చూడు పట్టుకోవడం తర్వాత విడదీసి చూడగలం, అది సంభవం కాదు. అంచేతనే నేను స్టెప్ మహాత్ములో మాట్లాడలేదు. దేర్ ఈస్ నో గాడ్ అదర్ దాన్ ద వరల్డ్. ఎలా ఉందా వర్క్? కళ్ళు తిరిగి పడుకో ఇంట్లో ఉంది వాడు. నిజంగా వరకు మహారాజ్ అన్నా దేర్ ఈస్ నో గాడ్ అదర్ దాన్ ద వరల్డ్. వెన్ యు టాక్ ఆఫ్ ఎ గాడ్ అదర్ దాన్ ది వరల్డ్, దట్ గాడ్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఓన్ సెల్ఫ్. అర్థమైంది? కాబట్టి ఈ వరల్డ్ తోటి, ఈ వరల్డ్ని దర్శిస్తూ ఉండే ఈ ఆత్మతోటి సంబంధం లేని గాడ్ అనేది ఏమి లేదు అని ఆయన అనుకున్నాడు. హౌ దేర్ ఈ టాక్స్? సత్య శంకర్లు అలాగే మాట్లాడతారు, సేమ్ లాంగ్వేజ్. ఆత్మ అంటున్నాడు, అహంకారం అంటున్నాడు, గమనించాలి.
అహంకారం ఉంటుంది ఆత్మ ట్రూ సెల్ఫ్. కాబట్టి సో ఈ జగత్ అనేది జగదేవ హరి హరిదేవ జగత్. మీకు ఈశ్వరుడు కావాలంటే ఈ జగత్తులో ఉన్నాడు ఈశ్వరుడు, జగత్తులో ఉన్నాడు. ఏమంటే బంగారం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఆ మొదటి పంతులు ఆ బంగారం పెట్టుకున్నారు. ఆభరణ చేతులకి మెడకి ఆభరణాలు పెట్టుకున్నారు. బంగారం దర్శనం కోసం ఎక్కడికో వెళ్తున్నారు. ఏం చెప్పుకుంటారు ఎక్కడికంటే యాత్రకు వెళ్తున్నారంటే బంగారు బంగారు దేవత హిరణ్య దేవతకి దర్శించడానికి ఉంటుంది. హిరణ్య దేవత మీ ఒంటి మీద ఉంది కదా, అంటే నా ఒంటి మీద హిరణ్య దేవత ఎక్కడ ఉంది, నా ఒంటి మీద నెక్లెస్ ఉంది, కంకణాలు ఉన్నాయి, ఉండాణం ఉంది తప్ప హిరణ్య దేవత కాశీలోనో లేకపోతే రాజేశ్వరంలోనో ఉంది అక్కడికి వెళ్తుంది. నేను నేను గురించి యాత్ర చేసి నేను సర్వవ్యాపకుడు అనే సత్యాన్ని విస్మరించి ఒక అపరాధం చేసినాను. ఒక ముప్పై దీక్షలో ఒక కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటారంటే తద్వ్యతిరేకేణ అగ్రహణ బ్రహ్మ కంటే సపరేట్గా వ్యతిరేకం అంటే సపరేట్ బ్రహ్మ కంటే సపరేట్గా జగత్తుని నీవు గ్రహించగలుగుతావా? నో. కాబట్టి జగత్తు ఎప్పుడూ కూడా బ్రహ్మయే ఆత్మగా కలిగి ఉన్నది తప్ప బ్రహ్మ కంటే భిన్నంగా అది ఎప్పుడూ లభ్యం అవ్వటమే లేదు. మీరు ఎప్పుడైనా బంగారం నుంచి విడదీసి నెక్లెస్ని దర్శించగలుగుతారా? భావన చేయండి, కొన్ని దర్శించదు. ఇప్పుడు నెక్లెస్ పట్టుకొచ్చి దాన్ని దర్శించడం అదంతా అయ్యి పడుతుంది. మీరు భావన చేయండి, మీరు యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ నెక్లెస్ వితౌట్ ఇట్స్ మెటీరియల్. మీరు కళ్ళు మూసేసుకునే మెటీరియల్ లేకుండా నెక్లెస్ని భావన చేయాలి. అంటే బంగారం కానీ వెండి కానీ ఏదో ఒకటి తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మెటీరియల్ లేకుండా నెక్లెస్ని భావన చేయాలి. చేయగలుగుతారా? చేయలేదు. కుండని భావన చేయండి మెటీరియల్ లేకుండా, అది మట్టితో కానీ లోహంతో కానీ చేసింది అవ్వకూడదు. కుండ మెటీరియల్ లేకుండా భావన చేయడం చేయలేదు. కాబట్టి పరబ్రహ్మ కంటే వ్యతిరేకంగా జగత్తు గ్రహింపబడుతూనే లేదు. అదేమిటంటే మేము వ్యతిరేకంగా గ్రహిస్తున్నాం అని చెప్పండి. మీరు ఏం వ్యతిరేకంగా గ్రహిస్తున్నారో చెప్పండి. భూమి, భూమి అంటే పరబ్రహ్మయే భూమి రూపంగా మీకు కనబడుతున్నాను. ఎలా ఉందంటే మేము నెక్లెస్ బంగారం కంటే వ్యతిరేకంగా ఆభరణాలను మేము భావన చేస్తున్నాము. ఎక్కడ చెప్పండి ఇదిగో నెక్లెస్, నెక్లెస్ బంగారం కంటే వ్యతిరేకంగా ఆభరణమా? ఏమి లేదు, బంగారమే నెక్లెస్ రూపంగా ఉంటుంది. అదేవిధంగా పరబ్రహ్మయే భూమి రూపముగా ఉంటుంది. ఆపహ అప్పులు జలములు, జలములు ఉన్నాయి కదా, జలములు పరబ్రహ్మానికి వ్యతిరేకంగా ఉన్నాయా? పరబ్రహ్మయే జలముల రూపముగా ఉన్నాడు. పరబ్రహ్మయే అగ్ని రూపంగా ఉన్నాడు. పరబ్రహ్మయే వాయువు రూపంగా, పరబ్రహ్మయే ఆకాశం రూపముగా ఉన్నది. ఇప్పుడు చెప్పండి జగత్తు, జగత్తు మీరు భావన చేయండి. పరబ్రహ్మను విడిచిపెట్టి జగత్తును భావన చేయండి. సంభవమే కాదు. ఎందుకంటే ఇషు కాలుషు అవిశేషి. ఇప్పుడు నెక్లెస్కు మూడు కాలాలు ఎలాగడుతుంది దృష్టాంతపడుతుంది. నెక్లెస్ పుట్టినప్పుడు బంగారం కంటే వేరే ఉందా? లేదు. నెక్లెస్ మెడలో పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నప్పుడు బంగారం కంటే వేరుగా ఉందా? లేదు. నెక్లెస్ కరిగించేసి చెరిపించడం అంటే చెరిపించడం అన్నా కరిగించడం అన్నా కరిగించేసినప్పుడు అది విలీనమైపోయినప్పుడు అది బంగారం కంటే వేరుగా ఇంకో దాంట్లో విలీనం అవుతుందా? అంటే మూడు కాలములు ఎందు, అంటే సృష్టి స్థితి ప్రళయం మూడు కాలములు ఎందు. నెక్లెస్ బంగారం కంటే విడిగా లేదు. కాలాలు వేరు, కానీ బంగారమే ఆత్మగా కలిగి ఉంటుందా అనేది మాత్రం సమానం. అలాగే ఎగట్టు సృష్టి ఎందు స్థితి ఎందు ప్రళయములు కూడా పరమాత్మయే ఆత్మగా సారం, ఆత్మ అంటే సారము, పరమాత్మయే సారముగా కలిగి ఉన్నది. నెక్లెస్ యొక్క సారం ఏమిటి? సృష్టి నెక్లెస్ తయారు చేసినప్పుడు దాని సారము
పెట్టుకున్నప్పుడు సారము చెరుపు చేసినప్పుడు సారము మూడు అవస్థలు వేరు సారము సమానం. అలాగే జగత్తుకి అవస్థలు వేరు వేరుగా ఉన్నాయి. త్రిషు కాలేషు, త్రిషు కాలేషు అంటే త్రిషు అవస్థ, త్రిశురుషు అవస్థాసు మూడు అవస్థలు ఏంటి కూడా కావడమే అవస్థ. బ్రహ్మ కంటే భిన్నంగా ఈ జగత్తును గ్రహించుట సంభవము కాదు. తద్వ్యతిరేకమైన అగ్రహణ కాబట్టి మూడు కాలములు ఈ జగత్తు యొక్క సారము పరబ్రహ్మయే. అదేవర్ణిదం జగత్. కాబట్టి మీరు అప్పుడు నుంచి చెప్పండి కాబట్టి ఆ పరమాత్మయే ఈ జగత్తు అయినది. ఆ పరమాత్మయే ఈ జగత్తు. కాబట్టి మీ ముందు విశాలమైన ఆభరణ ప్రపంచం కలదు అంటే ఎవరు వాడా, ఆ బంగారమే ఈ ఆభరణ ప్రపంచము అయినది. అలాగా ఇప్పుడు కూడా సారాన్ని తత్వాన్ని దర్శించడం అభ్యాసం చేయాలి. ఎందుకని నామరూపాలను దర్శించడానికి వీడు అలవాటు పడుతున్నారు. అది అభ్యాసం చేసి పెట్టండి. నామరూపాలను దర్శించడం అభ్యాసం చేసి పెట్టండి. ఇప్పుడు మీరు చంద్రనాథ్ పెద్దలుగా ఈ బంగారం ఆభరణాల సంస్థల వాళ్ళని ఎవరైనా అనుకోవచ్చు. అరే బంగారము అను, బంగారము అను అంటే వాడు బంగారము అంటారు. నెక్లెస్ కొత్తగా వచ్చాయి ఇవి అరే బంగారం అనరా అంటే బంగారం అది ఒకటి అండవాడు. నేను ఒక కథ చెప్తా. ఈ కథ ఈ దృష్టాంతానికి సంబంధంలో సంబంధంలో మీరే భోగులు పట్టాలి కదా. ఇంకా బంగారం బంగారం మనకు సార్లు అడ్డాలు అనుకోకూడదు. ఒక బంగార ఆభరణాల వ్యాపారం ఒక ఆయన పెద్ద వ్యాపారం. ఆయనకి ఎక్కడో మంచి ఎక్కడో కొంచెం బంగారం అవసరం అండి. బంగారం వ్యాపారికి బంగారం అవసరం అండి. రోజు ఎక్కువ అవసరం అండి. కొడుకులు పిలిచాడు. కొడుకు మోటార్ సైకిల్ పెద్ద మోటార్ సైకిల్ సరే వెళ్ళి 10 తులాలు బంగారం తీసుకురావాలి. కొడుకు వెళ్ళాడు. వెళ్ళి బంగారం కోసం వెతికితే వాళ్ళకి ఎక్కడ బంగారం కలగలేదు. షాప్కి వెళ్ళి తీసుకురావాలి. వాడికి బంగారం దొరకలేదు. దానికి వచ్చిన నాన్నగారు నాకు బంగారం దొరకలేదు అంటే ఈయన అనుకున్నాడు. ఆ మధ్యన అమీర్పేటలో ఎక్కడో షాప్ బంగారం షాప్ అవసరం తెలుసుకోవాలి. అలాగే చోరీ అయిపోయిందేమో అవుతున్నాడు ఈయన. వెంటనే అదే మోటార్ సైకిల్ మీద కూర్చొని ఫలఫలవారి కంగారు కంగారుగా అన్ని మొదలు మాట్లాడుకుని షాప్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అన్ని బాగానే ఉన్నాయి. చోరీ మీద ఏం లేదు. అన్ని అవకాశాలు రెండు షోకేసులుగా ఉన్నాయి. ఎలా బంగారం అడిగితే బంగారం లేదని చెప్పేవాడు. అవును బంగారం అది చూపించు అంటే ఓ షోకేస్ చూపించు. ఇదిగో ఇవన్నీ అవి ఇవన్నీ నెక్లెస్. ఆయన ఆశ్చర్యం. ఆ తర్వాత ఇంకో షోకేస్ ఎలా ఇవన్నీ అవన్నీ గాజులు కంకణములు. అయితే మరి మన మన షాప్లో బంగారం ఎక్కడ చూడు అంటే నేను చూశాను నాన్నగారు నాకు ఎక్కడ నాకు వాడు మన లౌకికుడు మూడలు అయి ఉంటాడు. మన లౌకికులు ఎవరున్నారు ఎవరి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే దేవుడా దేవుడే దేవుడు కావాలంటే బస్సు రైలు ఎక్కాలి. బస్సు రైలు ఎక్కితే కానీ దేవుడి పరిస్థితి లేదు. బస్సు రైలు అక్కడ క్యూలో 14 గంటలు నిలబడాలి. ఏం చేస్తారు అక్కడికి 14 గంటలు ఏం నిలబడతాం క్యూలో? అది ఏం దర్శనం ఏం సమాచారం? మన ముందు మీకు వెంకటేశ్వర స్వామి ఉంది. మీకు వెంకటేశ్వర స్వామి యొక్క రూపం మీద మీకు ఉన్న ప్రేమకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మా ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి ఉంది వెళ్ళి చూడరా అంటే అర్థం కాదు. బస్సు ఎక్కాలి, మేము ఎక్కాలి, లంచం అక్కడ దిగిన తర్వాత లంచం ఇవ్వాలి, అక్కడ పైకి వెళ్ళిన తర్వాత లంచం ఇవ్వాలి. లంచం ఇస్తారు. లంచం ఇవ్వడం తప్పని అనుకోండి. అదే ఇలా వెతుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి ఇందాక ఆ బంగారం షాప్ యజమాని భూమి తర్వాత అలాగే ఉన్నారా జనం? అలాగే ఉన్నారు కదా. అప్పుడు ఆ బంగారం షాపు యజమాని ఆ కుర్రవాడితో పాఠం చెప్తాడు. ఏం పాఠం చెప్తాడు? నేను నేను చెప్తాను. అవునా? ఏ పాఠం? కాబట్టి అతహా
అర్థం. బంగారమే ఈ సకల ఆభరణ ప్రపంచం అయింది కదా అని చెప్తాడు ఆయన. అలాగే ఏమిటా దేవుడు అంటే నశిపుతారంటాం వేలెత్తుతారంటాం. నీ కాలు కింద దేవుడు ఉన్నాడు, నువ్వు పీలుస్తున్న గాలి దేవుడు, త్రాగే నీరు దేవుడు, చుట్టూ సంచారం చేసే ఆకాశం దేవుడు, వాయువు దేవుడు. ఏమిటి నశిపుతారంటాం వేలెత్తుతారంటాం ఏమిటా దేవుడు అంటే అని మాటలు చెప్పాలా కదా. అత తదేవ ఇదం జగత్, జగదేవ హరి హరిదేవ జగత్. జగనే ఉపనిషత్తులు అధ్యాత్మం ధ్యాన దేవుడు అంటే ఎందుకుండా చూస్తే దేవుడు కాదు, మీలో చూసుకుంటే దేవుడు. సో అదేనా అధ్యాత్మ ధ్యానం, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉన్న చోట దేవుడు లేకపోతే, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ దేవుడు లేకపోతే అది దేవుని యొక్క వ్యాపకత్వానికి భంగమైన కదా. నీవు ఉన్న కాలంలో దేవుడు లేడనుకోండి, ఆ దేవుడు అంచును నశ్వరుడు అయిపోడు. ఇప్పుడు నువ్వున్న కాలంలో దేవుడు లేడు అంటే ఆ దేవుడు నశ్వరుడు అయిపోడు అంటే ఏమిటనమాట, ఏ దేశంలో నువ్వు ఉన్నావో, ఏ కాలంలో నువ్వు ఉన్నావో, అదే దేశంలో అదే కాలంలో ఉంటేనే ఆయన ఈశ్వరుడు అవుతాడు. ఏ కారణం చేతనైనా ఆ దేశంలో కానీ ఆ కాలంలో కానీ లేకుంటే అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికే భావం కాదు. కాబట్టి దేవుడు దేవునికి ఆనందం అని మహాత్ములు వర్ణించినట్టే దేవుడు అంటే అవుతుందా ఆనందం, విజ్ఞానం ఆనందం బ్రహ్మ అంటే ఆనందం. ఎక్కడ చెప్పాను నువ్వు సందేహిస్తావేమో, నేను ఒక కొటేషన్ చెప్పాను బృహదారణ ఉపనిషత్తులో, విజ్ఞానం ఆనందము బ్రహ్మ, ఆనందము బ్రహ్మ. ఏమంటే ఆనందం బ్రహ్మ అంటే ఒకడు అంటాడు అయితే నా గల్లాపెట్టులో ఉంది బ్రహ్మ అంటాడు. గల్లాపెట్టు తెలుసు, నా గల్లాపెట్టులో బ్రహ్మ కలదు. ఇంకొకటి అంటాడు ఆల్కహాల్ బాటిల్లో బ్రహ్మ కలదు అంటాడు, అయితే భోగ్య వస్తువులో బ్రహ్మ కలదు. సో ఇంకొకటి అంటాడు బ్రహ్మ వైకుంఠంలో కలదు కాదురా, ఆనందం బ్రహ్మ. ఆనందం అవును, డబ్బుంటే ఆనందం, భోగ్యము అంటే ఆనందం. ఆనందం కావాలంటే స్వర్గానికో వైకుంఠానికో వెళ్ళాలి, ఎంత అజ్ఞానం. ఆనందం నువ్వు స్వర్గానికి వెళ్ళినా ఆనందం నీ హృదయంలో ఉన్నది, స్వర్గానికి వెళ్ళినా హృదయంలోనే ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని స్మరించారనుకోండి, మీకు ఏమైంది ఆనందం కలిగింది, దాన్ని భక్తరు భక్తరుగానేమి స్వామిని స్మరించగానే ఆనందం కలిగితే భక్తులు కాదు. స్మరించిన మాకేమో అవ్వలేదంటే భక్తి వచ్చిన ఆనందం కలిగింది దాన్ని భక్తి అంటారు. సపోజ్ మీరు తిరుపతి కొండ మీద వెళ్ళి స్మరిస్తే దర్శించడంలో స్మరించడంలో ఉంటే తిరుపతి కొండ మీద వెళ్ళి స్మరించారనుకోండి అప్పుడు ఆనందం కలిగిందనుకోండి. మొత్తం మీద ఇది అది ఒకటే ఉంటుంది, అక్కడ కూడా మీ హృదయంలో ఆనందమే కలగాలి. అంటే ఆనందమే బ్రహ్మ. ఆనందం అంటే ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఇప్పుడు ఉంటే ఉన్నట్టు, లేకపోతే మీకు జీవితంలో ఎప్పుడూ ఆనందము దూరంగానే ఉంటుంది. ఆనందానికి రహస్యం ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్, యూ ఆర్ హ్యాపీ నౌ అండ్ హియర్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ నౌ అండ్ హియర్ యు విల్ నెవర్ బి హ్యాపీ ఎనీవే. కాబట్టి తదేవ ఇదం జగత్, యథాచ ఇదం తదేవ ఏమద్వితీయం తథా షష్ఠే విస్తరేణ లక్ష్యామః. ఈ సకల జగత్తు అటు నుంచి ఇటు చెప్తాం, పరబ్రహ్మ నుంచి జగత్తు వచ్చింది, పరబ్రహ్మ కంటే భిన్నంగా ఈ జగత్తు లేదు అని చెప్పాం. ఇటు నుంచి అటు చెప్తాం, వన్ ఇన్ ఆల్ అటు నుంచి ఇటు చెప్తాం. ఇటు నుంచి అటు చెప్పినప్పుడు ఆల్
ఇన్ వన్ అని చెప్పచ్చు. ఈ ఆల్ ఇన్ వన్ అనేది యథాచ ఇదం తదేవ, ఇదం అంటే జగత్తు, తదేవ ఇదం చెప్పాము. ఇప్పుడు ఇదం తదేవ, ఈ జగత్తు ఆ పరబ్రహ్మయే అనే విషయాన్ని, అంటే ఆ పరబ్రహ్మ ఏకం అద్వితీయం, జగత్తు అనేకం. ఇంకా అద్వితీయమైన మాట లేదు, అనేకం అనేస్తే ఇంకా అద్వితీయంకి చెప్పాలని ప్రసక్తి లేదు. జగత్తు అనేకం, కానీ అనేకముగా భాషించే ఈ జగత్తు వాస్తవంలో ఏకం అద్వితీయం. ఇట్ ఈస్ ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. ఒకే బంగారము అనేక ఆభరణములుగా అయినది, అనేక ఆభరణము ఒకే బంగారమునందు స్థితిని కలిగి ఉన్నది. అనే ఒకటి అనేకమవుతుంది, అనేకమే ఒకటి ఎందు అంతర్గతం. సో ఆ రివర్స్ ప్రాసెస్, అనేకము ఒకటి ఎందు అంతర్గతం, ఆ ఏక అద్వితీయ పరబ్రహ్మగా ఇంద్రియుడుగా అనే విషయాన్ని మేము 6వ అధ్యాయంలో విస్తారంగా చెప్తాము. మీరు 6వ అధ్యాయం చదివేశారు, 6వ అధ్యాయం ముందు చదివి తర్వాత 4వ అధ్యాయం వచ్చారు కాబట్టి ఆ వాక్యం అలా ఉంది. ఆయన పాపం శంకరుడు ఆయన ఏం తెలుసు, ఇది ఇలాంటి ప్రమాదాన్ని ఆయన ద్వారాలో ఆయన చెప్తారు. అక్కడ మేము విస్తారంగా వివరించి చెప్తాము. యస్మాచ్చ సర్వమిదం బ్రహ్మ, కాబట్టి ఈ సర్వము బ్రహ్మ అయినప్పుడు దాన్ని బట్టి కన్క్లూషన్ ఏం చేయాలి? ఇప్పుడు మీ దోషము, మీ తప్పు, మహాత్ముడు అన్నాడు మీరు చేస్తున్న తప్పు ఏమిటంటే కళను గనడం తప్పు కాదు. ఆ కళలో స్వప్నంలో కొన్నింటి ఎడల రాగము, మరి కొన్నింటి ఎడల ద్వేషము తప్పు. ఇప్పుడు కళలో మీకు ఎన్ని కనపడ్డాయి? 10 కనపడతాయి. 10 కనపడితే మీరేం చేస్తారు? ఆ 10లో 2-3 పట్టుకుని మిగతా 2 మీకు ఆ 2-3ని ఎలా పట్టుకుంటారు? కళలో నాకు ఇది కనపడింది, ఇది మంచిదా? లేదా కళలో ఇంకొకటి కనపడింది, ఇది చెడ్డదా? ఒక దాని ఎందు రాగము, ఇంకొక దాని ఎందు ద్వేషము. నాకు కళలో కృష్ణుడు కనపడ్డాడు, అది దాని ఎందు రాగము. నాకు కళలో పాము కనపడింది, దాని ఎందు ద్వేషము. విషము అంటే ఇలాంటి చెడ్డది కనపడింది, ఎవరు భయం వ్యతిరేకం. సో వాస్తవంలో కళలో మంచిని అనుకున్నా చెడ్డను అనుకున్నా రెండు కూడా కలవాయే అని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నామరూపాత్మకమైన జగత్తంతా కూడా నామరూపాత్మకంగా అది మిథ్య, అది సత్యం కాదు. దాని సారమును పట్టుకుంటే అది మీరు ఉపయోగం. ఇప్పుడు మీరు నెక్లెస్ అని అనుకుంటున్నంతసేపు మీకు ఒక కప్పు కాఫీ తాగడానికి కూడా పనికి రాదు. ఒక కప్పు కాఫీని కూడా మీకు అది ఇవ్వలేదు. నెక్లెస్ నెక్లెస్ అనుకుంటున్నంతసేపు బంగారము అని మీకు అనగానే ఒక కప్పు మీకు 10,000 కప్పులు కాఫీని మీకు ఇవ్వగలుగుతుంది. అర్థమైందండి? షిఫ్ట్ ది ఫోకస్ ఆఫ్ అటెన్షన్. ఫోకస్ అనుకోవడం షిఫ్ట్ చేయటం అభ్యాసం చేయాలి. ఆ ఫోకస్ని ఒకే దాని మీద తప్పు దాని మీద పెట్టుకోకూడదు. అదే ఉంటుంది గుహి హే, అక్కడే సత్యం ఉన్నది, అక్కడే నిత్యం ఉన్నది. మీరు నామరూపాలను ఫోకస్ చేసుకుంటే సత్యం తప్పు పడిపోయి మీరు నిత్య దాండవం చేయడం ప్రారంభించు. మీరు ఫోకస్ని షిఫ్ట్ చేస్తే నామరూపాలు దే బికమ్ నెగేటెడ్, దే బికమ్ ఇర్రెలెవెంట్ అండ్ నాన్ ఎగ్జిస్టెంట్ అయిపోతాయి. నామరూపాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు బంగారం అట్లా అమ్మడానికి పట్టుకుంటారు, ఇది సొంత బాధ్యత అండి. ఆయన చెప్పిన సూక్ష్మంగా చెప్తాను, మనం పట్టుకుని కూడా పట్టుకోవాలి. మీరు బంగారం గొలుసు అమ్మడానికి పట్టుకెళ్ళారు, జేబులోంచి గొలుసు పెట్టిలోంచి తీస్తారు, మంచి ముఖమలు సంచి ఉంటు తీస్తారు, తీసి ఇగో ఈ బంగారం గొలుసు అమ్ముతున్నాను అని ఇచ్చారు. ఇస్తే వాడు ఎలా పట్టుకుంటాడు అనుకుంటున్నాడు మీరు? వాడు కూడా ఇలా పట్టుకోడు, ఇలా పెడతాడు. కాబట్టి చెయ్యి ఇలా పెట్టాడంటే మీరు గొలుసు ఏమైనా అడిగి ఆ చెరువులో వేస్తే గొలుసు ఏముంది? ఇంకా గొలుసు ఉంటే చెరువులో వేసి గొలుసుంటే ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టాడంటే చెయ్యంటే ఇలా వేస్తాడు. ఇలా వేసిన తర్వాత దాన్ని చూసుకుని పాన్లో వేస్తాడు. పాన్ అంటే పాన్ కాదు, ప్యాన్.
ధ్యానంలో రాస్తారు. వేసి ఇటు వైపున ఒక చిన్న వెయిట్ ఒకటి రాస్తారు, వేసి ఎన్ని తులాలు ఉందంటే ముందు అసలు రాతి మీద ఇలాగా తీస్తారు, ఆ బంగారమే నిశ్చయం చేసుకుని ఎనిమిది తులాలు ఉందండి, పది తులాలు ఉందండి అంటారు. వాడు ఏమిటి దేన్ని వ్యవహరిస్తున్నాడు? బంగారంతో వ్యవహరిస్తున్నాడు, గొలుసులో వ్యవహారం చేయటం లేదు. మీరు పట్టుకెళ్ళేప్పుడు కూడా ఎలా పట్టుకెళ్తారు? బంగారంతో బంగారం దృష్టితో పట్టుకెళ్తారు. మీకు ఇది తెలుసా, భారతీయ నెక్లెస్ కావాలి భర్తను అడిగాడు, అడిగిందా నువ్వు నెక్లెస్ కోమో ఇన్స్టాల్మెంట్లో ఏదో లేకపోతే చిన్న లోమో అది చూసి నెక్లెస్ కోమో అంటే వీడు అన్నాడు నెక్లెస్ తక్కువైందా, అది డబ్బులు తక్కువ ఉన్నాయి నెక్లెస్ తక్కువైందా అంటే అది ఉంటుంది ఎప్పుడైనా డబ్బు లేకపోతే ఉపయోగపడుతున్నాయా అంటే ఆవిడ కూడా దాన్ని బంగారం అనే రూపంగా వాడికి ప్రజెంట్ చేస్తుంది. ఆవిడకి కావాల్సింది బంగారమా నెక్లెస్సా? నెక్లెస్. వీడు నెక్లెస్ అంటే కొంటలేదు కాబట్టి వీడి దృష్టి కూడా బంగారం మీద మళ్ళిస్తే వీడు కొంటాడేమో అని ఆవిడ ట్రై చేస్తుంది. సో దేని సెల్ఫ్ మీకు రెండు దృష్టిలో ఉన్నాయి, సత్య దృష్టి మిథ్యా దృష్టి అక్కడే ఉన్నాయి, అదే సత్యము అదే మిథ్యము మీరు చూసి చూపులు పెట్టి. ఇప్పుడు శివలింగం ఉన్నది అదే బండరాయి అదే శివుడు, ఇప్పుడు శివుడు ఇంకోటి ఉన్నాను బండరాయి మరొకటి ఉంటాను లేదు, చూపులో ఉంటుంది దృష్టిలో ఉంటుంది చెప్పలేదు నేను దృష్టి సృష్టి అవుతుంటాను దృష్టిలో ఉంటుంది. కాబట్టి ఈ జగత్తంతా కూడా సర్వమిదం బ్రహ్మ. కాబట్టి మనం ఏం చేయాలి, ఎన్నింటి ఏడల రాగము ఎన్నింటి ఏడల ద్వేషము మానేసేయాలి, అప్పుడు దానికే శాంతి. శాంతి అంటే రాగద్వేషాలు ఏమీ లేకుండా మీకు రెండు పనులు చేయాలి. ఒకటి శాంతి ఉపాసన మెడిటేషన్ నుంచి చెప్తాము, ఒకటి శాంతి రెండు విశ్రాంతి. శాంతి అంటే కామ్, విశ్రాంతి అంటే రిలాక్స్. విశ్రాంతి అంటే తరగా వేసుకున్న నడుము అవసరం కాదు, నేను విశ్రాంతి అనే పదాన్ని నేను కొంచెం హెలికెంట్గా వాడుతున్నాను ఎందుకంటే నా మనసులో రిలాక్స్ అనే పదం ఉంది, దాన్ని తెలుగులో ఎలా చెప్పాలో అర్థం కాక విశ్రాంతి అనే పదం చెప్పాను. విశ్రాంతి అనగానే మీకు తరగడం అంత కొంచెం చూపిస్తుందంటే మాత్రం అర్థం ఉంటాను. ఓకే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్. శాంతి విశ్రాంతి మీరు మీ జీవితాన్ని మీరు చూసుకోండి, మీ కేసు మీరు చూసుకోండి. మీరు కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నారు చూసుకోండి, లిటిల్ టెన్షన్ ఉన్నట్టున్నారు మీరు సంసారంగా వాళ్ళు ఉంటున్నారు, ఏదో టెన్షన్ ఉంటుంది ఏం చేయాల్సింది ఏదో ఉంది, ఆ పని గుర్తు కాలేదు ఇంకా మన ముందు బోర్డు ఒక పని ఉంది, చిన్న టెన్షన్ ఉంటుందా ఉండదా ఉంటుంది ఏమంటే ఆ టెన్షన్ డ్రాప్ చేసేవి దాని పేరు విషయా. ఏమిటి మీ మనస్సులో కొంత అలజలు ఉన్నట్టుంది, మనస్సు కొంచెం చలనాలు ఉన్నట్టు ఉందా లేదా ఉంది, సరే ఆ చలనాన్ని పక్కన పెట్టండి, దాని పేరు శాంతి. ఏమంటే శాంతి విశ్రాంతి ఎలా వస్తాయో తెలుసిన, మీకు రాగద్వేషాలు లేకుంటే వస్తాయి. ఇప్పుడు మీరు బంగారం మీద రాగం పెట్టుకున్నారు అనుకోండి, బంగారమే అనిపిస్తున్నాను అనుకుంటుంది, బంగారం మీద రాగం రాగంటే నాకు బంగారం కావాలి అని పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు బంగారం సపోజ్ మీరు 50 తులాలు 100 తులాలు బంగారం పొందేశారు అనుకుంటారు, లెటర్స్ ప్రాక్టికల్గా అవుతుంటారు 50 తులాలు బంగారం పొందేశారు అనుకోండి, ఈ ఏడాది బోనస్లో ఉంటారు, ఏడాది నాన్నగారు ఇచ్చింది ఉంటారు, ఆయన మామగారు ఇచ్చింది ఉంటారు, ఇలాగ అన్ని పొందేశారు 50 తులాలు బంగారం పొందగట్టారు అనుకోండి సపోజ్ 50 తులాలు బంగారం అంటే సుమారు 5 లేక 6 ఆభరణాలు అమ్ముకుండా ఉంటుంది కదా, ఈ 5-6 ఆభరణాలు పెట్టుకుని నేను పెళ్లికి వెళ్ళాను అనుకోండి సపోజ్, పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి, ఈ 5-6 ఆభరణాలు మీరు పెట్టుకు వెళ్తే ఇదంతా రాగం కదా, ఇదంతా రాగం. అయ్యి బాబు ఇన్ని ఆభరణాలు పెట్టుకుని వెళ్తున్నాము ఎవడైనా దొంగ అటాక్ చేస్తాడేమో అనే భయం ఉంటుందా ఉండదా, ఒకసారి అంత భయం ఉంటుందా ఉండదా, అది ద్వేషం. ఈ మధ్యకాలంలో దొంగలు ఎక్కువైపోయారని మీకు ఒళ్ళు మనకు ఉందా లేదా ఉంది,
రైల్లో రైల్వే పోలీస్ ఫోర్స్ మనీ యూస్లెస్ గా తయారయ్యారంటున్నారా లేదా? కరెక్ట్, వాళ్ళు యూస్లెస్ గానే తయారవుతారు. రైల్వే పోలీస్ ఫోర్స్ అంటే వాళ్ళు ఏదో అపశబ్దం రాసుకుని అవసరం చేస్తారు. అంతేగాని మీకు వెంటనే అలాగా మీకు యాక్షన్స్ తీసేసుకుంటారు అనుకుంటున్నారా? పోలీస్ అంటే వాళ్ళు ఏమో బందోబస్తులో ఉంటాయి, వాళ్ళకి ఇలాగా దొంగతనాలు అరికట్టడాలు ఇలాంటివన్నీ టైం ఉండదు. వాళ్ళు వాళ్ళకి ఏమో లక్ష రోజులు ఉంటాయి. బందోబస్తు ఎవరో వస్తున్నారు, గెలిస్ట్గా వస్తున్నారు. బందోబస్తు ఎవరు చేస్తారు? పోలీసు చేస్తారు. తర్వాత వీఐపీ సెక్యూరిటీ ఎవరు ఇస్తారు? పోలీసు ఇస్తారు. ఇంకా వాళ్ళకి వాళ్ళ మనం వాళ్ళు చేసుకోవడం కూడా మానేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా మీరు మీ బంగారం కాపాడడం కూడా వాడుకోరే అని చెప్తే వాళ్ళేం కాపాడరు. కాబట్టి మీకు ద్వేషం వస్తుందా కదా? సపోజ్ ఆ 50 తులాల బంగారాన్ని మీరు త్యాగం చేసేసారు, చాలా సుశీలమ్మ గారు లాగా ఆవిడ 50 తులాల బంగారం త్యాగం చేసేసి భర్త జీవించున్నాడు కనుక పసుపు కొమ్ము పడుతుంది. నిజానికి శాస్త్రం పసుపు కొమ్మునే పట్టుకోకూడదు. పసుపు అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే బంగారం అని ఆ రూపంలో మీరు బంగారంలో వచ్చారు. కానీ వాస్తవంలో పసుపు కొమ్ము శాస్త్రం పసుపు కొమ్ము సూత్రము అని చెప్పింది. సూత్రము అంటే కాటన్తో తయారు చేసిన దారంతో పసుపు కొమ్ము, ఆ దారాన్ని కొంచెం మెలి పెట్టి మన యజ్ఞోపేతం లాంటి దారాన్ని పసుపు కొమ్ము పట్టుకోమని శాస్త్రం చెప్పింది. సూత్రము పసుపు కొమ్ము, సూత్రము పసుపు కొమ్ము అంటే లక్ష్మీదేవి, సాక్షాత్ లక్ష్మీదేవి. సరే అయితే లక్ష్మీదేవి అంటే బంగారం అని నేను బంగారం మీద మార్చాను. సపోజ్ పసుపు కొమ్ము పట్టుకుని ఉన్నారనుకోండి, నడిచి వెళ్తుంటే అనుకుంటారు ఆవిడ మెడ మోసుకుంటుంది పసుపు కొమ్ము అనుకుంటారు. అంచేత దానికి పరిష్కారం ఏమిటంటే కొంచెం పెద్ద బొగ్గు పెట్టారు. ఇప్పుడు ఇంకెవడైనా ఏదైనా అనుకుంటాడా? మెడను చూసి మోసిపోయింది అనుకున్నాడు, బొట్టి చేప మీద కొట్టినట్టు కొంచెం పెద్ద సైజు బొట్టు పెట్టేస్తే కనపడి కనపడినట్టు కాకుండా కొంచెం పెద్ద సైజు బొట్టు పెట్టేస్తే అయిపోయింది. ఇప్పుడు మీరు నడిచి వెళ్తున్నారు, మీకు రైల్వే పోలీస్ ఫోర్స్ గురించి కానీ బంగారు దొంగతనాల గురించి కానీ మీరు ఆలోచించండి. నిజంగా చెప్తున్నాను, బంగారు దొంగతనాల గురించి కానీ దీన్ని ఎవడైనా చూస్తే దిష్టి తగ్గుతుందని కానీ ఎవరైనా అపహరిస్తాడని కానీ ఈ సంకల్పాలన్నీ ఉంటాయా మనస్సులో? ఉండవు. మరి ఏముంటుంది మనస్సు? శాంతి. అదేవిధంగా పరిదృష్టం, అదేవిధంగా ఈ వీళ్ళు మన కులం వాళ్ళు పరాయి కులం, మన గోత్రం పరాయి గోత్రం అని ఇచ్చి మేము పెట్టుకోకుండా అన్ని అభిమానాలని ప్రక్కన పెట్టి కేవల మానవ మాతృడుగా మీరు నిలిచి ఉన్నారనుకోండి, హ్యూమన్ బీయింగ్, హ్యుమానిటీ ఈజ్ వన్, నేచర్ ఈజ్ వన్. వేసవకాలమైనా నేచరే, శీతకాలమైనా నేచరే, నేచర్ ఈజ్ వన్, లైఫ్ ఈజ్ వన్, రియాలిటీ ఈజ్ వన్ అని మీరు ఆ ఏకత్వంలో ప్రతిష్ఠితులై ఉన్నారనుకోండి, అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? శాంతంగా. అలాగా ఆ పరమాత్మను ఉపాసించాలి. పరమాత్మను ఉపాసించే పద్ధతి అది. అంటే ఇందువలన, ఇందువలన అంటే సర్వము పరమాత్మయే అయి ఉన్నది కనుక శాంత రాగద్వేషాది దోషరహిత. శాంత ఒక సంయత సన్, అంతవరకు శాంత అర్థం. ఇప్పుడు శాంతి మేము రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి మౌలికంగా రాగద్వేషాది దోషము ఉండకూడదు. మౌలికంగా అంటే కొన్నింటి ఎందు రాగము, కొన్నింటి ఎందు ద్వేషము. నేను ఇంతవరకు వర్ణించాను ఆది శబ్దం చేత అసూయ, ఎవరైనా చూసి అసూయ పడ్డదు, ఇలాంటి దోషాలు ఉండకూడదు. అసూయ పడకూడదు, అంతేకాకుండా కించపడకూడదు. ఎవరైనా చూసి కొంచెం బాగా ఉన్నవాళ్ళని చూసి మనము తక్కువ వాళ్ళము అని అలా అనుకోకూడదు. లేకపోతే వాళ్ళు వాళ్ళు అంతంత ఉండే వాళ్ళకి దుస్తుంది కదా, అంత బాగుంది అని అలా కూడా అనుకోకూడదు. నేను ఎవరిన ఎప్పుడు ఎవరినెట్టి నిలుపుకుంటున్నా వాళ్ళు చెప్పడం. అప్పట్లో కువైట్ని సదా ముస్సేమ ఆక్రమించాడు. కువైట్ని ఎలా ఆక్రమించాడో తెలుసునండి? రాత్రి 10 గంటల దాకా ఏమీ లేదు, అందరూ బాగానే ఉన్నారు.
ఉండేప్పటికి ఇరాకీ సేన వచ్చేసే పొమ్మైతే ఆక్రమణ తెల్లారేపటికి అక్కడ ఉండే ఎక్స్పేట్రియట్స్ అంటే ఇండియన్స్, బంగ్లాదేశీస్, పాకిస్తానీస్, ఫిలిపీన్ ఫిలిపినోస్ ధరలు ఫిలిపీన్స్ నుంచి ఉంటారు, నేను ధరలను చూశాను అలా. వీళ్ళందరూ కూడా వాళ్ళ నెట్వర్క్ జీరో, అంటే వాళ్ళ బ్యాంకులో పెట్టుకున్నటువంటి సొమ్ములు వాళ్ళకి ఇంకా రావు, బ్యాంకులన్నీ కూడా సదావశ్యం తీసేసుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయాయి. ఇప్పుడు వాళ్ళు కనుక వాళ్ళ స్వదేశానికి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్లన్నీ బంద్, టికెట్ కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు బిచ్చగాళ్ళు అయిపోయి రోడ్డు మీద నిలబడ్డారు. ఏ పరిస్థితి? అంతకు ముందు రోజు రాత్రి 10 గంటల పొజిషన్ ఏమిటి? వాళ్ళు ఇండియాలో ఉండే చాలామంది కంటే చాలా ఉన్నతమైన పొజిషన్స్లో డబ్బు కలిగి మనం చూసి అబ్బా వాళ్ళకు వైట్లో ఉన్నాడు అనే అసూయ వాళ్ళు ఇంట్లో ఉంటారు. రాత్రి 10 గంటలు తెల్లవారేపటికి నిద్ర లేచేపటికి ఏమీ లేదు, రోడ్డు ఎక్కారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కువైట్ నుంచి అమ్మాన్ పోయారు, బస్సుల మీద, జట్కాల మీద నడిచి, సైకిళ్ళ మీద తెల్లవారు అమ్మాన్ వెళ్ళారు. అమ్మాన్ ఎయిర్పోర్ట్ వాజ్ ఆపరేటింగ్, ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళ ప్రభుత్వాల వాళ్ళు విమానం తీసుకొచ్చితే ఎక్కించుకోవాలంటే ఆ పాస్పోర్ట్ పట్టుకుని పోయారు. గడపడం పట్టుకుని ఏవో మోట్లో పట్టుకుని ఎంత గడపాలి మోటం మొయ్యాలి కదా మూట అమ్మాయి పట్టుబట్టంతో చేరుకుంటే పాస్పోర్ట్ ఉంటుంది, అక్కడి నుంచి విమానాలు ఎక్కించి పట్టుకోండి. ఎప్పుడు నెత్తి మీద పిలుపు పడుతుందో చెప్పలేదు. ఇంకెంత ఎవరిని చూసి అసూయపడాల్సింది ఏమీ లేదు, ఇంకొకళ్ళు చూసి కించపడాల్సింది కూడా లేదు. సో ఆ విధంగా మనస్సుని శాంతం చేసేసుకోవాలి, దాడిపోసారి దోషము లేకుండా చేసుకోవాలి, అందరితో సరిపడదు. సంయత సన్ ఆ ఉపాసన చేసే టైంలో కళ్ళు తెరిచి ఉపాసన చేస్తున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీకు ఆ రూపాలు అవి కనబడుతూ ఉంటే మనస్సుకి విక్షేపం ఏమవుతుంది? విక్షేపం అంటే కదా చెబుతో ఏదో ఇంట్లో మీరు ఉపాసన చేశారనుకోండి, విక్షేపం అవుతుంది. కావాలో నాకు ఫోన్ చేస్తుంటారు, మీ పాఠం నేను విన్నామండి, మంచిగా రికార్డు అవుతుంది, కానీ ఆ బస్సులు కార్లు హాకులు సౌకర్యస్తున్నాయి అవి అంటే ఉండాలంటే ఆ క్లాస్ చేసి ఉంటుంది. అంటే అవి ఫిల్టర్ చేయమని చెప్పండి శ్రీరామ్ గారు, అంటే నేను చెప్పాను చూడండి ఫిల్టర్ అయ్యి నాయిస్ ఒక పద్ధతిలో ఇది ఫిల్టర్ అవ్వండి, ఇది ఫిల్టర్ అయ్యి నాయిస్ కాదు, ఆ సాఫ్ట్వేర్కి అది హార్ను చక్కగా తిరగాలని అనుకుంటుంది తప్ప హార్ను తీసేయాలని అనుకోకండి. నాయిస్ తీసేస్తుంది సాఫ్ట్వేర్, రికార్డ్ అయిన సౌండ్ తీయదు, అది అట్టిపడుతుంది. పైగా నాయిస్ని మీరు తగ్గిస్తే కార్ హార్న్ ఇంకా బాగా నడిపడుతుంది. ఇంకేదో నేను చెప్తాను, మీరు ఆ చెంత ఏం చేసి పెట్టుకోకండి, దాని మీద మనస్సు తీసేయండి, వాటి గురించి మనస్సు పెట్టుకోకండి, మీరు ఆ పాఠమే వెళ్ళండి అని చెప్పారు. అలాగా చెవులను ఆయా ధ్వనుల నుండి వెనుకకు మళ్ళించటమే, ఆ ధ్వనులు లేకుండా అయిపోతే కుదరదు. అలా సయ్యత అంటే ఇంద్రియములను నిగ్రహించి చెవులతో శబ్దములను వినడం మానేయాలి. శబ్దాలు లేకుండా అయిపోవాలనుకోండి, శబ్దాలు లేకుండా అవ్వదు. ఇండియాలో అసలే అవ్వదు, ఇండియాలో శబ్దాలు చేస్తూ ఉంటారు, ఇంత మానేసి ఎక్కువ ఇండియా శబ్దాలు చేస్తూ ఉంటారు. సో ఆ శబ్దాలు ఉంటాయి, మనం శబ్దముల నుండి ఇదిగా తీసేయాలి. సయ్యత సో రెండు పనులు చేయాలి, మీ మనస్సులో రాగద్వేషంలో లేని విధంగా మనస్సును నిర్మాణం చేసుకోవాలి. ఇట్స్ ఏ లాంగ్ రేంజ్ ప్రాబ్లం. షార్ట్ రేంజ్లో సన్యత సన్ని మనస్సును చక్కగా నిగ్రహించుకుని మీరు ఉపాసన చేయాలి. ఎలా ఉపాసన చేయాలి? ఎంత సర్వం బ్రహ్మ, ఏ సర్వము గలదో అది బ్రహ్మ, ఎత్ సర్వం తత్ బ్రహ్మ, ఎంత సర్వం బ్రహ్మాని పదాలు అలా పెడతారు, అక్కడ చేంజ్ చేసుకోవాలి. ఎత్ సర్వం బ్రహ్మ, ఏది మేము సర్వం అనుకుంటున్నారో అది బ్రహ్మే. దీన్నే భగవాన్ బుద్ధుడు అన్నాడు, నో మెటీరియాలిటీ మెడిటేషన్. బుద్ధుడు అంటే మెడిటేషన్, ఉపాసన. మెటీరియాలిటీ మెడిటేషన్, నో మెటీరియాలిటీ, నువ్వు మెటీరియల్ అని నువ్వు అనుకుంటున్నావు, మెటీరియల్ అనేది లేదు. ఇప్పుడు ఘటము ఉన్నది, ఘటము మెటీరియల్ అని నువ్వు అనుకుంటున్నావు,
ఘటం మెటీరియల్ కాదు, ఘటము రూపజ్ఞానం. రూపజ్ఞానం పంచస్కంధాలు అంటాడు. రూపస్కంధము శబ్దస్కంధము స్కంధము అంటే ప్రవాహం అర్థంలో అంటారు. కాబట్టి ఇది ఘటము, ఇది పటము, ఇవన్నీ ఇవన్నీ ఘటము పటము ఇవన్నీ మెటీరియల్ అనుకో. మెటీరియల్ ఏమిటి? మెటీరియల్ కాదండి, మెటీరియల్ అంటే భౌతిక పదార్థము అర్థం. భౌతిక పదార్థాలు ఏమి లేవు. మరి ఏముంది? ఘట రూపము యొక్క జ్ఞానము, ఘట రూపము యొక్క ఇంద్రియానుభవం ఉన్నది. ఇంద్రియానుభవం ఇంద్రియ జ్ఞానం ఉన్నది. పట రూపం యొక్క ఇంద్రియ జ్ఞానం ఉన్నది. శబ్ద జ్ఞానం కూడా అంతే. కాబట్టి ఇంద్రియ జ్ఞానము ఉన్నాయి తప్ప ఘటపటాలు ఉన్నాయనుకోవడం నో మెటీరియల్. ఇంద్రియ జ్ఞానంలోనే కలుగుతుంది అని అలా మెడిటేట్ చేయడం కొంతకాలం చేస్తే ఈ మెటీరియాలిటీ అనేది పోతుంది. ఈ ఇంద్రియ జ్ఞానంలో ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి? ఆత్మ చైతన్యం నుంచి వచ్చేది. ఆత్మ చైతన్యం నుంచి వస్తే ఇంద్రియాలు. ఆత్మ అంటే చక్షుషః చక్షుః, శ్రోత్రస్య శ్రోత్రం. ఆత్మ చైతన్యం నుంచి వస్తాయి. ఆత్మ చైతన్యమే బ్రహ్మ. అక్కడ ఏమైంది? యత్ సర్వం తత్ బ్రహ్మ. యత్ సర్వం, సర్వము నువ్వు ఏదైతే అంటున్నావో అది శబ్దజ్ఞానము రూపజ్ఞానము రసజ్ఞానము అది సర్వం. ఆ సర్వము ఆత్మచైతన్యం చెందిన ప్రకాశిస్తున్నాయి కనుక అది ఏ బ్రహ్మ అని ఈ విధముగా బ్రహ్మను ఉపాసన చేయడము. ఇంకా కొన్ని గుణాలు కూడా చెప్పబోతున్నాను. పక్ష్యమాణ గుణై ఉపాసీత, పక్ష్యమాణైర్ గుణై ఉపాసీత. ఆ పరమాత్మను చెప్పబడబోయే గుణములతో మనము ఉపాసించాలి. కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాము. ధ్యానము అనగానే నడుము నిటారుగా ఉంచి మెడ కూడా నిటారుగా పెట్టి కూర్చోవాలి. సావధానంగా కూర్చోవాలి. కళ్ళను మెల్లగా మూసి ఉంచాలి. ధ్యానము అనగానే పోయి కూర్చోవడం కాదు. ధ్యానానికి ముందు రెండు విషయాలని వెరిఫై చేసుకోవాలి. ఒకటి, దేహము విశ్రాంతిగా ఉన్నది. అయితే నడుము వంచితే విశ్రాంతి తప్పు. నడుము నిటారుగా ఉండి మొత్తం దేహము విశ్రాంతిగా ఉన్నది. రిలాక్స్ రిలాక్స్ అవ్వండి. దేహము విశ్రాంతిగా ఉండాలి. భుజములు చేతులు ఒకసారి పరిశీలించాలి. భుజములు చేతులు టైట్గా ఉన్నాయా? నేను ఈ చేతులను భుజములను రిలాక్స్ చేసుకున్నాను. లూజ్ చేయాలి. భుజములు లూజ్గా ఉండాలి, నడుము లూజ్గా ఉండకూడదు, చేతులు కూడా లూజ్గా ఉండాలి, నడుము మాత్రం నిటారుగా ఉండాలి. ఒకసారి ముఖాన్ని పరిశీలించండి. ముఖము యొక్క కండరాలు ఉంటాయి. చూడము నవ్వితే ఆ కండలు ఏమవుతాయి? రిలాక్స్ అవుతాయి. తర్వాత దవడ అంటే జా క్రింది దవడ ఎలా ఉంది? హైట్గా ఉంది. దాన్ని కూడా నేను రిలాక్స్ చేస్తున్నాను. Relax the jaw. కళ్ళను
రిలాక్స్ చేయాలి. అది మూసి ఉంచే రిలాక్స్ ద ఐస్. ఇప్పుడు బ్రెయిన్ సెల్స్ అని ఒకసారి చూడండి, అంటే మెదడు మొత్తం టెన్షన్ అంతా మెదడులో ఉంది. రాగములు ద్వేషములు మెదడులో ఉంటాయి, కోపాలు తాపాలు కూడా మెదడులో ఉంటాయి. అసూయలు ఈర్ష్యము కూడా మెదడులో ఉంటాయి. ఇప్పుడు నేను మెదడులో ముందు కట్టుకొని ఉన్న ఈ రాగద్వేషాలను కోపతాపాలను పైకి పోయేట్లా చేసుకున్నాను, అవి పైకి ఆవిరైపోతున్నాయి. తలలో తల పైనే ఉన్నాయి కాబట్టి పైనుంచి పైకే పోతున్నాయి. అలా భావన చేయాలి, రాగద్వేషాలు ఆ పైనుంచి పైన పైకే పోయాయి పోతున్నాయి. కోపతాపాలు కూడా పైన పైకే పోయాయి. ఇక బెంగ భయం, బెంగలు ఒకట రెండు చాలా బెంగలు, అవన్నీ కూడా మెదడు నుంచే వస్తాయి. అవి అటే పోతున్నాయి పైకి పోయాయి. భయం కూడా బ్రెయిన్ సెల్స్ నుంచే వస్తుంది, ఆ భయం కూడా పైకి పోయింది. ఇప్పుడు నేను విశ్రాంతిగా ఉన్నాను, శాంతముగా నేను ఉన్నాను. నేను తెలుస్తూ ఉన్నాను. దేనిని? నన్నే. నేను నన్నే తెలుస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నాను. దేనిని? నన్నే. ఆత్మానం పశ్యతి. నన్నే నేను చూస్తూ శాంతి. ఈ శాంతి నా స్వరూపమా బయట నుంచి వచ్చిందా? స్వరూపమే, బయట నుంచి ఏది రాలేదు. శాంతి
ఈ శాంతియే మౌనము. మౌనము అనగా ఈ శాంతి. ఈ శాంతి యందు శాంతి తప్ప ఇతరము లేదు. శాంతియే గలదు, ఇతరము లేదు. శాంతి శాంతి మెడిటేషన్ ఓం నమః ఓం నమః ఓం నమః ఓం నమః.